అందరికి నమస్కారం. వెల్కమ్ టు వివి సుపూర్ అకాడమీ. సర్క్యూట్ థియరీలో భాగంగా ప్రీవియస్ క్లాస్లో ఓమ్స్ లా గురించి నేర్చుకున్నాం. సో ఓమ్స్ లా స్టేట్స్ దట్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎనీ సర్క్యూట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ వోల్టేజ్. సో వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఓమ్స్ లా. సరే, ఈరోజు కాన్సెప్ట్స్లో భాగంగా బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. ఈ బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ వీ కెన్ రైట్ రెసిస్టర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇండక్టర్ అండ్ థర్డ్ వన్ ఈజ్ కెపాసిటర్స్. సో దీస్ త్రీ విల్ బి కన్సిడర్ యాజ్ ద బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్. దిస్ రెసిస్టర్ విల్ బి రిప్రజెంటెడ్ విత్ ఆర్, ఇండక్టర్ విల్ బి రిప్రజెంటెడ్ విత్ ఎల్ అండ్ కెపాసిటర్ విల్ బి రిప్రజెంటెడ్ విత్ సి. యూనిట్స్ ఎలా ఉంటాయంటే రెసిస్టర్ విల్ బి మెజర్డ్ ఇన్ ఓమ్స్, ద సింబల్ ఈజ్ లైక్ దిస్, అండ్ ఇండక్టర్ విల్ బి మెజర్డ్ ఇన్ హెన్రీస్ హెచ్, అండ్ కెపాసిటర్ విల్ బి మెజర్డ్ ఇన్ ఫారడ్స్, ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎఫ్. సో దీస్ ఆర్ ద బేసిక్ త్రీ సర్క్యూట్ ఎలిమెంట్స్. సో మనం ఫర్దర్గా ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏదైనా అదర్ సబ్జెక్ట్స్, ఫర్దర్ సబ్జెక్ట్స్ ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ, ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ కానీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, సో ఇఫ్ యు నో ద ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ దీస్ త్రీ ఎలిమెంట్స్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఫర్దర్ కాన్సెప్ట్స్. ఇవి కనుక మనకి పూర్తిగా అర్థం కాకపోతే మనకి నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్స్లో కానీ ఫర్దర్గా వచ్చే కాన్సెప్ట్స్ కానీ అర్థం కావనేది నా ఉద్దేశం. కాబట్టి ఈ ఎలిమెంట్స్ గురించి ఫండమెంటల్స్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నౌ let's discuss with these elements. First we can start with resistor. It will be represented with R. So resistor symbol ela untundante ela untundi, so it will oppose the sudden change of it will oppose the flow of electrons, so that it will oppose the flow of current. Ante manam voltage apply chesinappudu దానిలో సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవుతుంది. సర్క్యూట్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ ద కండక్టర్స్, ఏదైనా ఒక కనెక్టింగ్ వైర్స్లో ఉన్న రెసిస్టర్ వల్ల ఇట్ విల్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో మనకు ఓమ్స్ లా ప్రకారం వి ఆల్రెడీ నో V ఈజ్ ఈక్వల్ టు I మల్టిప్లైడ్ విత్ R. దిస్ R ఈజ్ నథింగ్ బట్ ఏ రెసిస్టర్. సో ఈ ప్రతి ఎలిమెంట్స్కి రెసిస్టర్ అనేది కామన్గా ఉంటుంది. సో కొన్ని హై రెసిస్టర్ ఎలిమెంట్స్, సపోజ్ వుడ్, చక్కని తీసుకుంటే ఇట్ విల్ బి హై రెసిస్టివ్ ఎలిమెంట్స్. హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ రెసిస్టెన్స్. సో కండక్టర్స్ అంటే లో రెసిస్టెన్స్ మెటీరియల్ అని, ఇన్సులేటర్స్ అంటే హై రెసిస్టెన్స్ మెటీరియల్స్ అని మనం చెప్పుకుంటాం. సో మనకి కరెంటు ఫ్లో అనేది ఈజీగా ఉండాలంటే ఆ రెసిస్టెన్స్ వాల్యూ అనేది తక్కువగా ఉంటే మనకి ఈజీగా ఫ్లో అవుతుంది. సో వీ యూజ్ ద కాపర్ వైర్ ఫర్ ద కండక్టింగ్ మెటీరియల్. వై? బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ రెసిస్టెన్స్. ఓకే, సో ఒకవేళ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే కరెంట్ని అపోజ్ చేయడం వల్ల ఇట్ విల్ డిసిపేట్ సమ్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ అనేది డిసిపేట్ చేస్తుంది. సో ఇట్ విల్ బి ఏ వోల్టేజ్ డ్రాప్గా కన్సిడర్ చేస్తారు. సో ఇట్ విల్ కొలిజన్ అనేది జరగడం వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద పవర్ త్రూ అక్రాస్ ద రెసిస్టర్, పవర్ P ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ మల్టిప్లైడ్ విత్ కరెంట్. వీ ఆల్రెడీ నో ఇఫ్ ఐ రైట్ V as IR, I can write with this I square R. So V plus low I into R substitute chaste, I can write I square R. Alane Ohm's law prakaram I is equal to V by R substitute chaste, it is also is equal to V square upon R. From the elements I value, V value unnapudu power calculation anedi manam chesukochu. I already said it will dissipate the energy యాజ్ ఏ హీట్. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఆ హీట్ ఎనర్జీని ఐ కెన్ రిప్రజెంటెడ్ యాజ్ ఈ. వి కెన్ క్యాలిక్యులేట్ విత్ ఇంటిగ్రల్ 0 to T పవర్ మల్టిప్లైడ్ విత్ డిటీ. సో విత్ దిస్ ఐ కెన్ రైట్ ఆర్, ఇట్ కెన్ బి వి స్క్వేర్ బై ఆర్ మల్టిప్లైడ్ విత్ టైమ్. సో విత్ దిస్ ఐ కెన్ క్యాలిక్యులేట్ ద పవర్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది రెసిస్టర్. సో రెసిస్టర్ అనగానే మనకి ఇట్ విల్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్,
alane it will dissipate the heat energy. Okay, and if you want to calculate resistance of any element, so edaina oka element gurinchi resistor calculate cheyalante, we can use this formula R is equal to rho L by A. So where L is the length of the conductor. Suppose ipu edaina oka element yokka resistance calculate cheyalante aa length ni batti untad anamata. So length ekkuva undante automatic ga aa element lo resistance anedi ekkuva untundi. Alane area of denominator lo undi A, it is nothing but area of cross section. Area of cross section ante size conductor size ni batti kuda resistance anedi depend ayi untundi, where L is the length. So దీని గురించి మనం ఫర్దర్ క్లాస్ లో నేర్చుకోవచ్చు, బట్ అప్ టు నౌ వి హావ్ టు అండర్స్టాండ్ రెసిస్టర్ ఇస్ ది ఎలిమెంట్ విచ్ విల్ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, ఇట్ విల్ డిసిపేట్ ద హీట్ ఎనర్జీ. ఓకే, సో వి కెన్ గో ఫర్ నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇండక్టర్. ఇట్స్ ఏ ఇండక్టర్ ఎల్, సో ఇట్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ లైక్ దిస్. So what is the property of inductor? The property of inductor is to it will oppose the sudden change of current. So ikkada em jarugutundante, suppose if any current is flowing through this element, so ila wounds lo unna current dwara flow avutunnappudu em avutundante, inductor will store the energy in the form of magnetic field. So electromagnetic field form lo energy anedi store chestu untundi. So units manam already nechukunnattu హెన్రీ, ఒక హెన్రీ ఎనర్జీ స్టోర్ అయ్యింది అని మనం ఎప్పుడు చెప్పగలము అంటే, ఇండక్టెన్స్ ఈజ్ సెట్ టు బి వన్ హెన్రీ వెన్ కరెంట్ త్రూ ద కాయిల్ ఆఫ్ కండక్టర్ చేంజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ వన్ ఆంపియర్ పర్ సెకండ్ ఇన్యూజింగ్ వన్ వోల్ట్ అక్రాస్ ద కెపాసిటర్, వన్ వోల్ట్ అక్రాస్ ద ఇండక్టర్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ వన్ సెకండ్ టైంలో ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ డిఐ బై డిటి, ఇది డిఐ బై డిటి అంటే రేట్ ఆఫ్ అంటే కరెంట్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ వోల్టేజ్ అక్రాస్ ఎల్ ఇండక్టర్, దట్ ఈస్ విఎల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇట్ విల్ మల్టిప్లైడ్ విత్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ current is multiplied with inductor. So VL is equal to L into DI by DT. So ikkada ingoka artham chesukovalsindi endante, ante 1 second kalamlo 1 ampere current change avutu unte it will induce 1 volt. So 1 volt induce chesthe akkada 1 henry anedi inductor oka capacity 1 henry ane cheptamu, but a induced ay emf it will be in the opposite direction. That's why we can put a negative symbol here. That will be because of Lenz law. So idi manam further classes lo nerchukuntam. So induced ay emf anedi opposite direction lo induce avutundi, kabatti I can maintain vl as minus l di by dt. Okay, so the induced emf across the inductor is equal to l di by dt is the formula. If I want to calculate the power, so P is equal to voltage multiplied with current, so voltage across the inductor VL. Okay, from this formula I can write L di by dt multiplied with I, it is L I di by dt. If I want to calculate stored energy, E is equal to integral 0 to t power multiplied with dt. So from this I can write the energy stored in inductor will be half L I square. P can be represented as L into I di by dt. So from this I can write half L I square. So ila mano inductor lo energy storage gurinchi nerchukochu. So next the third element is capacitor. So capacitor C, so it can be represented with two plates, positive and negative plates. So ee capacitor yokka property endante, inductor lo aithe it will oppose the sudden change of current, adhe capacitor lo aithe it will oppose the sudden change of voltage, sudden change of voltage. So ee capacitor lo energy ela store ayyutundi ante,
So inductor lo aithe energy anedi electromagnetic field form lo store avutundi. Ikkada capacitor lo aithe akkada magnetic field store aithe ikkada electric field lo energy anedi store avutundi. ఓకే ఇండక్టర్ లో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టోర్ అవుతుంది అదే కెపాసిటర్ లో అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ లో ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది సో ఇక్కడ యూనిట్ వచ్చేసరికి ఫారడ్స్ ఫారడ్ 1 ఫారడ్ సారీ 1 ఫారడ్ ఈ 1 ఫారడ్ అని ఎప్పుడు చెప్తామంటే ద కెపాసిటెన్స్ ఈజ్ సెట్ టు బి 1 ఫారడ్ ప్రొవైడెడ్ 1 కూలింబ్ ఆఫ్ ఛార్జ్ కెన్ బి స్టోర్డ్ విత్ 1 వోల్టేజ్ అక్రాస్ ద ఎలక్ట్రోడ్స్ అంటే ఇక్కడ చూస్తే మనం ఇక్కడ వోల్టేజ్ అప్లై చేస్తూ ఉంటాము ఇక్కడ వోల్టేజ్ అప్లై చేస్తూ ఈ టూ ప్లేట్స్ మధ్యలో వోల్టేజ్ అప్లై చేస్తున్నప్పుడు సమ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది అక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది ఆ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఛార్జ్ ఛార్జ్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ మనం 1 వోల్ట్ అప్లై చేస్తూ ఉంటే 1 సెకండ్ టైంలో 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది అక్కడ స్టోర్ అవుతూ ఉంటే దెన్ ఇట్ విల్ సెట్ టు బి దట్ కెపాసిటర్ హ్యావింగ్ 1 ఫారడ్ మనం 1 వోల్ట్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు 1 సెకండ్ టైంలో 1 కూలంబ్ ఆఫ్ ఛార్జ్ అనేది అక్కడ స్టోర్ అవుతూ ఉంటే దట్ ఈస్ హ్యావ్ 1 ఫారడ్ అదే 10 ఫారడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే 1 వోల్ట్ అప్లై చేసినప్పుడు 1 సెకండ్ టైంలో 10 కూలంబ్స్ ఆఫ్ ఛార్జెస్ అనేవి అక్కడ స్టోర్ అయితే కెపాసిటెన్స్ ఫర్ దట్ కెపాసిటర్ ఈస్ నథింగ్ బట్ 10 ఫారడ్ ఇక్కడ మనం చూస్తే ఫార్ములా కరెంట్ అక్రాస్ ద కెపాసిటర్ IC can be calculated as C multiplied with dV by dt. So here we can say the rate of change of voltage. Adhe inductor lo aithe rate of change of current. Ikkada in the same way you can calculate the power. So voltage is multiplied with current passing through the capacitor. And the energy can be calculated with integral 0 to t power into dt. So ikkada V is multiplied with C is multiplied with dV by dt. From this I can write energy of CV square. So this is the energy stored in the capacitor. Ade inductor lo aithe half Li square. Capacitor lo energy ela store avutundi, inductor lo ela store avutundi. So resistor lo heat anedi ela dissipate avutundi. Ila manam nerchukochu. Ante resistor anedi passive element avutundi. Inductor capacitor anevi యాక్టివ్ ఎలిమెంట్స్ అవుతాయి అంటే దోస్ విల్ నాట్ ఇండక్టర్ కెపాసిటర్ ఎనర్జీ అనేది డిసిపేట్ అవదు ఇట్ విల్ స్టోర్డ్ ఇన్ అదర్ ఫామ్ ఇండక్టర్ లో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టోర్ అవుతుంది అదే కెపాసిటర్ లో అయితే ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది సో ఆ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇండక్టర్ లో అయితే హాఫ్ ఎల్ఐ స్క్వేర్ అలానే కెపాసిటర్ లో అయితే హాఫ్ సివి స్క్వేర్ సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్స్ ఫర్ బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఇవి నేర్చుకుంటే మనం ఫర్దర్ గా ఈ ఎలిమెంట్స్ ఏ సర్క్యూట్స్ లో వచ్చినా ఏ సబ్జెక్ట్ లో వచ్చినా ఏ కాన్సెప్ట్స్ లో వచ్చినా మనకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేది నా ఉద్దేశం ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ అబౌట్ దీస్ బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ నెక్స్ట్ క్లాస్ లో ఫర్దర్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం బాగా అర్థమైందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.